జగన్ రెడ్డి వాడిన పదాలకి మేము ఎట్ట రియాక్ట్ అవ్వాలో ఒకసారి అడగండి ఆరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాటనుంటే జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా అని ఒకసారి ఆలోచించమండి ఇన్ఫ్యాక్ట్ ఆయనకి భద్రత పెంచి రూపాటిలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేయించినాం గుర్తుపెట్టుకోవాలి ఇన్ని పదాలు మాట్లాడారు వాళ్ళ నాయకులు అందరూ మంత్రులు వాళ్ళపైన ఎందుకు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నా సో వాళ్ళు మాట్లాడితే తప్పు కాదు మీ ఒక పదం బోస్ డీకే అన్నాడు నన్ను ఎత్తుకే నేను నాకు తెలియదు అన్ని గూగుల్లో ఇటు తిప్పి అటు తిప్పి ఎత్తికితే అమ్మాయికి పుట్టినోడు అని ఉంది దాంట్లో అమ్మాయికి పుట్టినోడు అది దాని అర్థం గూగుల్ అంకుల్ని అడగమనండి ఆయనకి తెలుసో తెలీదు సజ్జలకి అయ్యా సాక్షి జీతగాడు ఒక బ్రోకరు ఏదో చెప్తే నేను సమాధానం చెప్పాలా జీతగాడు అలాంటి వాడు నేను సమాధానం చెప్పాలా మీరే ఎత్తుకండి గూగుల్లో క్లియర్గా తెలుస్తుంది బోస్ డీకీ అనేది క్లియర్గా ఉంది దాంట్లో దాంట్లో ఒక మహిళకి పుట్టినోడు అనేది ఉంది అది తప్పతే తప్పే ఇప్పుడు ఎట్లుందంటే పట్టాభి పైన దాడి చేసింది వీళ్ళు పట్టాభి ఇంటిపైకి వెళ్ళింది వైకాపా కుక్కలు వాళ్ళపైన కేసు పెట్టారు ఒకరిని కూడా అరెస్ట్ చేయరు పట్టాబి పైన దాడి ఇది మొదటిసారి కాదు ఇది రెండోసారి వాళ్ళపైన ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళపైన కేసులు ఉండవు కానీ పట్టాబి పైన కేసు పెడతారు అంటే ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందో ఒకసారి చూడండి ఈ వైకాపా కుక్కలు వచ్చి మా పైన దాడి చేసి మా ఉద్యోగస్తుల పైన దాడి చేసిన తర్వాత వాళ్ళపైన త్రీ నాట్ సెవెన్ బెటర్ కానీ మేము ఒక సిఐని కాపాడి వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా మీ సిఐ ఇక్కడ ఉన్నాడు జాగ్రత్త తీసుకెళ్ళిందంటే మా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అసలు ఎఫ్ఐఆర్ ఎంత యూస్లెస్ ఉందంటే ఇక్కడ రాస్తాడు సీఐ రీచ్ ద సీన్ అట్ అబౌట్ సిక్స్ థర్టీ పిఎం ఇన్ ద మెయిన్ టైమ్ ద అక్యూస్డ్ నారా లోకేష్ ఎమ్మెల్సి అశోక్ బాబు ఆలపాటి రాజా ఎక్స్ఎమ్ఎల్ఏ తెలివణ్ కుమార్ అండ్ సమ్ టీడీపీ ఫాలోవర్స్ కాట్ హోల్డ్ ఆఫ్ ద కంప్లైనెంట్ అండ్ క్వశ్చన్ అసలు నేను ఆరున్నరకి ఇక్కడ లేను స్వామి సిక్స్ థర్టీకి నేను ఇక్కడ లేను అంటే ఎంత ఫేక్ ఎఫ్ఐఆర్ చూడండి నేను పార్టీ ఆఫీస్కి వచ్చిందే ఎనిమిదిన్నరకి నేను పార్టీ ఆఫీస్కి పార్టీ ఆఫీస్లోకి అడుగుపెట్టిందే ఎనిమిదిన్నరకి నేను ఆరున్నరకి వచ్చినట్టు చూపిస్తారు ఇది పరిస్థితి దిస్ ఇస్ ది గ్రేట్ ఆంధ్ర పోలీస్ ఎఫ్ఐఆర్ అదే మేము కేసు పెట్టాం మా బద్రి పెట్టాడు ఎవరిపైనైతే వాళ్ళు దాడి చేశారో అతను కేసు పెట్టాడు తల పగిలింది చుట్టు పెట్టి కొట్టారు చాలా కుట్లు పడింది అక్కడ మటుకు త్రీ నాట్ సెవెన్ లేదండి నేను స్టీన్లో లేను ఎవరం లేవు నీట్గా రాసి నా పైన ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ పెడతారు నేను భయపడను తొమ్మిదో కేసు అండి ఇది నైన్త్ కేసు నా పైన కేసు నేను భయపడితే భయపడతాను అనుకుంటా చాలా తప్పు పడుతున్నాను ఎవరన్నా భయపడ్డారా అయ్యా ఈరోజు బంద్కి ప్రకటించాం నుంచి ఎందుకు మా నాయకుల్ని మీరు హౌస్ అరెస్ట్ చేశారు అసలు మా మంగళగిరి నియోజకవర్గంలో అయితే మా గ్రామస్థాయి నాయకులందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు మండల మరి నియోజకవర్గ స్థాయి నాయకులందరినీ అరెస్ట్ చేశారు పిరుకోలు ఎవరన్నా అడుగుతున్నా ఇప్పుడు పిరుకోలు ఎవరు ఇప్పుడు ఎవరు లేని సమయంలో పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి పిల్లల్లాగా పారిపోయింది ఎవరన్నా అడుగుతున్నా పోలీస్ ప్రోత్బలంతో పారిపోయింది ఎవరన్నా అడుగుతున్నా ఇంకా స్వయంగా డీఎస్పి గారే కార్లు తిప్పి పెట్టాడు అక్కడ ఆయన దిప్పాడో డ్రైవర్ దిప్పాడో తెలియదు కానీ కానీ ఆ ఫుటేజ్ కూడా చూపించండి చూపిస్తా ఆయన చెప్తున్నాడు తొమ్మిది ఎక్కండి ఎక్కండి డిఎస్పీ ఆపాలి కదా వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఆయన ఎవడు భయపడుతున్నాడా పిల్లిలాగా పారిపోయింది ఎవరు వైకాపా నాయకులు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ భయపడే బ్యాచ్ లేదు ఇక్కడ అయ్యా వీళ్ళు తాతని చూసాం వీళ్ళ తండ్రిని చూసాం ఇప్పుడు సైకో రెడ్డిని చూస్తున్నాం ఇదే మాకు కొత్తనా చాలామంది చాలా మాటలు అన్నారు తెలుగుదేశం పార్టీ గురించి వాళ్ళు ఎక్కడున్నారో మీకే బాగా తెలుసు ఏ లోకంలో ఉన్నారు దేవుడు తెలుసు అయ్యా ప్రజల తరపున పోరాడితే కేసు పెట్టారు దాంట్లో ఏమని అన్నారు నో ప్రాబ్లం నేను దేశాన్ని దొబ్బలే లక్ష కోట్లు దొబ్బి జైలుకి కదా జగన్ రెడ్డి లాగా తండ్రిని అడ్డం పెట్టుకుని దేశాన్ని నేను దోచలేదు కదా నేను రెండున్నర సంవత్సరాలు మంత్రిగా చేశా ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదిహేను వందల ఫైల్స్ క్లియర్ చేశాను ఒకదాని ఒక్క ఫైల్ ఒకటి తప్పట్లాకపోయారు ఐటీ డిపార్ట్మెంట్లో అనేక ఇన్సెంటివ్స్ ఇచ్చా హెచ్సిఎల్ తీసుకొచ్చా అదానీ తీసుకొచ్చా టీసీఎల్ తీసుకొచ్చా ఒక్క దాంట్లో కూడా తప్పు చూపించలేకపోరు ఇక్కడ తప్పు చేశాడు లొకేషన్ చూపించలేకపోరు అన్ని ఆరోపణలే అధికారులు ఉన్నారు కదా రెండున్నర సంవత్సరాలు అయింది ఏం పీకారు ఎంట్రీ కాదు గడ్డం కూడా పీకలేక ద ఫేక్ కేస్ ఆరున్నరకు వచ్చానంట నేను కనీసం అవగాహన లేదండి ఆరున్నరకు నేను ఫ్లైట్లో ఉన్నా ఆరునర ఫ్లైట్లో కూడా లేదు నేను హైదరాబాద్లో ఉన్నా ఇన్ఫాక్ట్ నేను హైదరాబాద్లో ఉన్నా ఏడింటికి ఏడు ఏడు గంటలకు ఎక్క ఏడు ఏడున్నరకు ఎక్కినట్టు ఉన్నా ఫ్లైట్ హైదరాబాద్లోనా అంత కూడా తెలియదా డీజీకి ఇంకెందుకే అయ్యి రాజీనామా చేస్తాం బెటర్ ఇట్లా ఫేక్ కేసు పెడితే నేను భయపడతా నా పైన అశోక్ బాబు గారి పైన ఆల్పాట్ రాజా గారి పైన తెనాలి మన శ్రావణ్ కుమార్ గారి పైన పోతునే శ్రీను పైన మా పైన ఇలా దొంగ కేసులు పెడితే మేము భయపడిపోతాం మేము ఇంట్లో పడుకుంటాం ఇంకా పోరాడతాం ఇప్పుడు వాళ్ళు చూసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా మొదలవుబోతుందండి అందుకే ఈరోజు మా పైన ఇట్లా దాడి చేసి తప్పించుకోవాలి ప్రయత్నిస్తున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు ఉదయమేని ఎనిమిది గంటల నుంచి ముప్పై ఆరు గంటలు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు ఆ దీక్ష ద్వారా జరిగిన దాడులు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్న ఆలోచనతో చేస్తున్నాం ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది ఇది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇదే దారి మటుకు ఆంధ్ర రాష్ట్రం వెళ్తే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది మనం తమిళనాడులో చూస్తాం డిఎంకే వస్తే ఏడీఎంకేలను కొడతారు ఏడీఎంకేలు వస్తే డిఎంకే కొడతారు స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మ క్యాంటీన్లు మూయొద్దు అమ్మ ఫోటో ఉంచండి అమ్మ పేరు ఉంచండి అని ఆయన అక్కడ స్టార్ట్ చేస్తే ఈయన తమిళనాడు పాలిటిక్స్ తీసుకొచ్చి కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేదానికే రేపు ముప్పై ఆరు గంటలు చంద్రబాబు నాయుడు గారు దీక్ష కూర్చుంటున్నారు నాకు ఇంకా సమాచారం లేదండి నేను కనుక్కుని మీకు చెప్తాను ఇంకా సమాచారం నా దగ్గర లేదు అవును ఇది మొత్తం అన్ని వీడియోలు పెట్టండి అని నేను కోరారు అదేవిధంగా ఇమ్మీడియట్గా మీరు లెటర్ రాయండి మేము పార్టీ ఆఫీస్కి సెంట్రల్ ప్రొటెక్షన్ కల్పిస్తామని కూడా అమిత్ షా గారు స్పందిస్తూ జరిగింది నేను ఆ గవర్నర్ కార్యాలయం నుంచి కూడా మాకు మెసేజ్ వచ్చింది వీడియోలు అన్నీ పెట్టమని కోరారు అవి కూడా గవర్నర్ కార్యాలయం కూడా మేము పంపిస్తాం జరిగింది వీడియోలు పెట్టాం ఫోన్ రికార్డింగ్లు కూడా పెట్టాము అదేవిధంగా ఆ సీఏ ఎవరైతే వచ్చి దాడిలో పాల్గొన్నారో అతన్ని పైన మేము వేసిన కంప్లైంట్ కానీ అతని ఫోటోలు కూడా గవర్నర్ కార్యాలయం కూడా మేము పంపిస్తాం జరిగింది ఇది ఇక్కడితో మేము వదిలిపెట్టాం ఎందుకంటే డ్రగ్స్ అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదండి భారతదేశానికి సంబంధించింది జాతికి సంబంధించింది జాతి నిర్వీణ్యం కాకుండా పోరాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉందండి ఉడతా పంజాబ్ అనే గతంలో చెప్పేవారు ఇప్పుడు ఎవరు అన్నట్లే ఇప్పుడు ఉడతా ఆంధ్రప్రదేశ్ అని అందరు అంటున్నారండి ఇది మటుకు బాగా వెళ్ళింది ఉడతా ఆంధ్రప్రదేశ్ అనేది అందరు అంటున్నారు ఒక భారతీయుడిగా నా పైన ఒక బాధ్యత ఉంది ఇలాంటి ప్రభుత్వం పైన పోరాడాల్సిన బాధ్యత మా మా అందరిపై ఉంది పోరాడతాం భారతదేశం కోసం మేము అందరం పోరాడతాం ఓకే థ్యాంక్ యూ మా